ఉపశమనంగా 10,000 ఆర్థిక సాయం రైతులకు ప్రకటించారు. పంట నష్టాలని అంచనాలు వేశారు. వాటితో పాటు తడిసిన ధాన్యాన్ని కొనేటువంటి నిర్ణయం కూడా తక్షణం తీసుకుంది ప్రభుత్వం. అలానే దానికి సంబంధించిన డైరెక్షన్ ఇచ్చింది. 130,000 టన్నుల ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని ప్రొక్యూర్ చేయండి అంటూ అధికారులకు ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. 130,000 టన్నులు అంటే అది మామూలు విషయం కాదు. తడిసినది ఇటీవల మనం వరంగల్ ఖమ్మం జిల్లాలో చూసాం. తడిసిన ధాన్యాన్ని కొనడానికి నిరాకరించినటువంటి డీలర్లపైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరి ఆంధ్రప్రదేశ్ స్టోరీ ఏ విధంగా ఉంది? ఆంధ్రప్రదేశ్ స్టోరీ ఇదే తరహాలో నడుస్తుందా? అంటే రైతుకు తక్షణ సాయం అందించడంతో పాటు పంట నష్టాలు అంచనాలు వేసే వరకు ముందు తడిసిన ధాన్యాన్ని కొనేయండి అనేటువంటి మాట, ముఖ్యంగా బ్రౌన్ రైస్గా కన్వర్ట్ చేయడంలో కూడా ఈ తడి ధాన్యాన్ని ఉపయోగించవచ్చు, దానికోసం ప్రొక్యూర్మెంట్ చేయండి అనేటువంటి గైడ్లైన్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి గారికి సంబంధించినటువంటి చర్చ జరిగిన క్రమంలో ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ ఒక కామెంట్ చేశారు. వ్యవసాయ మంత్రి ఎవరో కూడా తెలియదు, ఆయన పేరు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవం అది, ఎందుకంటే ఆయన క్షేత్ర పర్యటన చేయలేదు, ప్రెస్ మీట్లు మాత్రమే పెట్టారు. ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా ప్రతిపక్షాలను తిట్టడం పైన ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మంత్రులు, ఎంతమంది అధికారులు, ఎంతమంది పార్టీకి సంబంధించి కాకపోయినా కానీ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వర్షాలతో నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించారనే అంశానికి మొదట ముఖ్యమంత్రి గారు, అలానే అధికారికంగా వైఎస్ఆర్సీపీ ఒక రియాక్షన్ ఇవ్వాల్సినటువంటి స్పందన ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిపైన మాట్లాడకుండా రైతులకు ఉపశమనం కల్పించేటువంటి క్రమంలో విపక్ష నాయకులు క్షేత్ర పర్యటనలు చేస్తే వారిని శూర్పణలతోనూ మరొకరితోనూ పోలుస్తూ రాజకీయ నాటకాల కోసం వచ్చారనేటువంటి విమర్శలు చేయడం అనేది సరైనటువంటి విమర్శ కాదు. పైగా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించేటువంటి క్రమంలో రాజకీయ ప్రకటనలు చేయడం అనేది ఈ ప్రభుత్వానికే చెల్లింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చాలా తక్కువ, అంటే ఇంత అప్రతిహతంగా వెళ్ళినటువంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అధికారిక వేదికలపైన విపక్షాలను దునుమాడేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారు విపక్ష నాయకులను ఎద్దేవా చేసేందుకు బదులు 800,000 టన్నుల బియ్యాన్ని, తడిసిన బియ్యాన్ని లేదా పంటల్ని కొనేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించిందో ప్రకటించి ఉంటే బాగుండేది. అలానే నష్టపోయిన రైతాంగానికి తక్షణ ఉపశమనం కోసం ఎంత సాయం చేయబోతున్నారో ప్రకటించి ఉంటే బాగుండేది. పంట బీమా కింద ఈ నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పి ఉంటే బాగుండేది. అలానే 800,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది, 800 హెక్టార్లలో భూమి ఈ పంట నష్టాలు జరిగినాయి, దీనికి సంబంధించి దీన్ని ఒక జాతీయ విపత్తుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సాయం అందాలి అనేటువంటి డిమాండ్ని చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అటువంటి డిమాండ్ ఏమైనా ఉందేమో చెప్పుంటే బాగుండేది. ఇవేమీ లేకుండా కేవలం విపక్ష నాయకుల పైన వికృతులు లేదా వ్యంగ్యాస్త్రాలు సంధించడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇది కేవలం రాజకీయ ప్రకటనగానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని అర్థం చేసుకోవాలి జ్యోతి. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు